కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అనిత, సొసైటీ బ్యాంక్ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా కలిసి ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ధాన్యాన్ని పొలాల్లో ఉంచకుండా కొనుగోలు కేంద్రంకి తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గూడవల్లి రత్న సుధాకర్, కోడిబోయిన బాబీ, పాలకవర్గ సభ్యులు పిల్ల రామారావు, ఉప సర్పంచ్ లంక అజయ్, ఎంపీటీసీలు దూసరి నిర్మల తదితరులు పాల్గొన్నారు. వేరవల్లి ఆర్బీకే 1-2 పరిధుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో సుమారు 20 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు 3,000 ఎకరాల ఆయకట్టులో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రతి సంవత్సరం కూడా విక్రయించడం జరుగుతుంది. రైతులంతా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి ప్రతి కిందనే కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రైతు కూడా ఎక్కడ వ్యవహారం అమ్ముకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఈ ధాన్యాన్ని అమ్ముకుని ప్రతి కిందకి రూపాయిని సేవ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆర్బీకీల ద్వారా, ఈఎస్ఎస్ ద్వారా ప్యాడీ పర్చేజ్ సెంటర్ పెట్టారు. ఈ ప్యాడీ పర్చేజ్ సెంటర్ రైతులను సద్వినియోగం చేసుకొని ఒక యొక్క ఆఫీసులను కూడా వాళ్ళకు కూడా ఈ క్రాప్ నమోదు కాకపోయినా వీఆర్ఓ కానీ లేకపోతే ఏ ఊరికైనా వాడుకోవడం పెట్టుకోండి. వాడుకోవడానికి రైతాంగాన్ని ఈ మధ్య అధిక వర్షం ఉన్నారు.